నమస్తే, ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 15 అసెంబ్లీ స్థానాలని కుడిసేసినట్టుగానే మొత్తం 15 స్థానాలను కూడా టీడీపీ కూటమి కైవసం చేసుకుంది. గతంలో 1999లో ఒకసారి ఇలాగే ఒక ఉప్పినలాగొచ్చి టీడీపీ మొత్తం అన్ని స్థానాల్లో విజయం సాధించింది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఒకే ఒక స్థానం కొవ్వూరులో గెలిచారప్పుడు జిఎస్ రావు గారు, ఒకే ఒక స్థానం కొవ్వూరులో గెలిచారు ఆయన. ఆ తర్వాత 14 స్థానాలు టీడీపీ గెలిచింది. మళ్ళీ 24లో ఒక్క సీటు కూడా లేదు, 15 సీట్లు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 15 సీట్లు మొత్తం టీడీపీ కూటమి కైవసం చేసుకుంది. మరి ఎవరు ఊహించిన విధంగా ఈ యొక్క విజయం టీడీపీ కూటమిని ఆశించింది. ఉంగుటూరు ఏంటి, దెందులూరు ఏంటి, అదేవిధంగా తాడేపల్లిగూడు ఏంటి, నిడదవోలు ఏంటి, భీమవరం ఏంటి, నరసాపురం ఏంటి, పాలకొల్లు ఏంటి, కైక్లూరు అంటే కృష్ణా జిల్లా నుంచి వెస్ట్ గోదావరిలో కలిసింది కాబట్టి కైక్లూరు, ఇలా ప్రతి నూజివీడు నియోజకవర్గం, పోలవరం, చింతలపూడి ప్రతి నియోజకవర్గం కూడా నిరంతరం ప్రజల మధ్య ఉన్నారు కాబట్టి ఇవాళ ప్రజలతో గెలవగలిగారు. మరి ఇంత భారీ మెజార్టీని ప్రతి అభ్యర్థి కూడా భారీ మెజార్టీతో గెలుపొందారు. విజయం మామూలు విజయం కాదు, ఇది తెలుగుదేశం పార్టీ రాష్ట్ర స్థాయిలో కూడా గెలిచిన సీట్లు దాదాపుగా లీడ్లో 127 130 ఉన్నా కూడా 150 దాటే అవకాశం ఆంధ్రప్రదేశ్ మొత్తం టీడీపీ కనిపిస్తుంది. మరి ఫైనల్గా ఎక్కడ 150 దగ్గర ఆగిద్దా, 160 దగ్గర ఆగిద్దా, 170 తెలియదు, కానీ మొత్తానికి భారీ మెజార్టీ, సంచలనం కలిగించే మెజార్టీ వచ్చింది. మరి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలు మరొకసారి తెలుగుదేశం పార్టీ కూటమికి పట్టం కట్టారు. మరి ఈ రాష్ట్ర ప్రజలు ఈ జిల్లా మీద ఉన్న గోదావరి జిల్లాలనే నమ్ముకున్నారు తెలుగుదేశం పార్టీలో ప్రథమ మెయిన్ నాయకులు. మరి గోదావరి జిల్లాలో కూడా ఖచ్చితంగా 100కి 100% వెస్ట్ కానీ ఈస్ట్ కానీ ఈ రెండు జిల్లాలు టీడీపీకి కంచుకోటలాగా మిగిలాయి. మరి రానున్న రోజుల్లో 15 నియోజకవర్గాల్లో తెలుగుదేశం కూటమి గెలిచిన అభ్యర్థులు ఎమ్మెల్యేలందరూ కూడా అభివృద్ధిలో దూసుకువెళ్ళేలా ప్రణాళిక రూపొందించుకున్నారు. మరి ఓడిపోయిన నాయకులు పార్టీని ప్రజల్ని ఏ విధంగా పట్టించుకోలేదో ప్రజలు ఆల్రెడీ ఈ గుణపాఠం ఇచ్చారని చెప్పి అనుకోవాలా. 15 నియోజకవర్గాలు టీడీపీ కైవసం చేసుకుని కంచుకోటని, పశ్చిమ గోదావరి జిల్లా తెలుగుదేశం కంచుకోటని మరొకసారి నిరూపించారు ఈ జిల్లా ప్రజలు. రానున్న రోజుల్లో మరి కొత్త సారథులు, ప్రతి నియోజకవర్గంలో కొత్త సారథులు ఉన్నారు, సీనియర్లు ఉన్నారు. మరి అభివృద్ధిని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళి ప్రజల పాలన అని చెప్పి ఏ విధంగా గుర్తు చేస్తారో, ఎలా చేయబోతున్నారో రానున్న రోజుల్లోనే చూద్దాం. మరి గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కటి చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీలైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్విజి ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్, అత్యంత ప్రామాణికమైన ఆటోక్లేవింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్, నరసింహారావుపేట, ఏలూరు.